బాబు సార్ సార్ ఒక్క నిమిషం కుమార్ గారికి అలాగే మండల పరిషత్ అధ్యక్షులు సంజయరాణి గారికి ఎంపీటీసీ సభ్యురాలు అశ్విని గారికి సర్పంచ్ గంగారెడ్డి గారికి ఎంపీటీసీ క్రాస్ ఇమ్యూనిటీ లేదు సార్ సో అందుకని మన దగ్గర మన స్టేట్లో 5 సీరోటైప్స్ని గమనించి దానికి సంబంధించి ఇండియన్ ఇంబులెన్స్ వాళ్ళు డెవలప్ చేసిన వ్యాక్సిన్ 100 ml వ్యాక్సిన్ బాటిల్ 700 రూపాయలు కాస్ట్ ఉంటుంది సార్ అయితే మన ప్రభుత్వం 500 రూపాయలు ఆయన మామూలుగా ఆయన ఇంటికాడ ఉండే వట్టి ఉండే వ్యక్తి ఈరోజు ఒక 10 లక్షల దాకా సంపాదించుకోగలిగాడు ఇప్పటికి కూడా ఆయన దగ్గర ఒక 80 నుంచి 100 గొర్రెలు ఉన్నాయి అంటే దీని ద్వారా మన కేసీఆర్ గారు ఎంత గొప్ప కార్యక్రమం తీసుకొచ్చారంటే ఇంటికాడ ఉండి వట్టిగా ఉండకుండా మీరు మామూలుగా వాటిని చూసుకుంటూ ఉంటేనే ఈరోజు వాళ్ళ కుటుంబం కానీ ఆయన కానీ ఆర్థికంగా వృద్ధి చెందుతారు మరియు మనకి ఇప్పుడు అంటే మటన్ అనేది ఎక్కువ తినడానికి కాదు అన్నట్టు కాకుండా ఆ వ్యాక్సిన్ రావడానికి కూడా చాలా ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ కాదు మరి అలాంటి దాంతో ఈరోజు రక్ష అనేటువంటి ఒక కంపెనీ ఈరోజు వ్యాక్సిన్ అందరు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ వ్యాక్సిన్ తీసుకొని మనందరూ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ బ్లూ టంగ్ వస్తుంది అంటే మన అందరికి అర్థం కాదు గొర్రెలు చాలా బక్కగా అయిపోతాయి ఎందుకంటే దాని నాలుగు పైన ఉన్నటువంటి ఆ డిసీజ్ వల్ల అవి ఏం తినలేకపోతాయి దానికి ఏది కూడా రుచి రాదు ఏది కూడా తినక అది బక్కగా అయిపోతా ఉంటే మనకు అర్థం కాదు కానీ ఆ బ్లూ టంగ్ వ్యాధి నిజంగా చాలా హానికరం మరి ఇలాంటి వ్యాధికి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి ఇక్కడ విచ్చేసినటువంటి యాదవ్ సోదరుడికి కూడా శుభాకాంక్షలు జై తెలంగాణ టీకా నివారణ కోసం మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అది మన రాయకల్ మండల్లో అల్లిపూర్లో స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీపీ గారికి మరి గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీ గారికి కోఆప్షన్కి మహిళా సభ్య నాయకురాలకి ఉప సర్పంచ్ గారికి మరి డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్లకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి యాదవ్ సోదరులు అందరూ కూడా పేరు పైన నమస్కారాలు మరి అందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే మనం ఎక్కడైనా ఏదైనా గొర్రెకి ఏదైనా అయితే అంటే మనం బాధపడతాం ఏదైనా చనిపోతే ఏ డిసీజ్లో చనిపోయిందో మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు మరి అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం మరి యాదవులందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం యాదవులందరూ కూడా ఉచితంగా గొర్రెలు పంపిణీ చేసింది ఇందాకే చెప్పారు అల్లిపూర్లో 140 యూనిట్స్ వచ్చాయని మరి అలాగే గొర్రె చనిపోతే కూడా గొర్రెకు గొర్రె అనేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మరి ఇలా చూసుకుంటా ఉంటే మనం యాదవ్ సోదరులందరూ కూడా నిజంగా ఆర్థికంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే బలంగా ఉన్నారు మరి బ్లూ టంగ్ వ్యాధి ఇది చాలా మంది తెలుసు గొర్రెలకే వస్తుంది ఇంకా బఫెలోస్ అంటే వేరే వేరే వాటికి వస్తుంది కానీ మెయిన్ గా దీనికి గొర్రెలకే వస్తుంది మరి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇక్కడ తెలుసుకోవాలి ఎందుకంటే సర్పంచ్ సభాధ్యక్షులు గంగారెడ్డి గారికి కార్యక్రమం పాల్గొంటున్న జిల్లా పశు వైద్యాధికారి గారికి అదేవిధంగా ఉప వైద్యాధికారి గారికి గౌరవ ఎంపీపీ సోదరిమణి సంధ్య గారికి జెడ్పీటీసీ చెల్లె
అశ్విన్ తమ్ముడు పిఎస్సీ చైర్మన్ ప్రాణం గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి, కార్పొరేషన్ మెంబర్ సోదరుడు ముఖ్యం గారికి, ఉప సర్పంచ్ గారికి, మహిళా నాయకులతో మిగతా వేదిక ముందున గ్రామ మరియు మండల ముఖ్య నాయకులకు, రైతన్నలకు, యాదవ సోదరులకు అందరు కూడా వివిధ హోదాల్లోని అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికే మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈరోజు కోర్లకు టీకాలు వేసే కార్యక్రమం పెట్టారు. ఎప్పుడు కూడా మా ఇంగ్లీష్లో చెప్తుంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే రోగం వచ్చినాక మందు పూసేదానికంటే రాకుండా చూసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఇది అటువంటి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఈ బ్లూటంగ్ వ్యాధి దానికి టీకాలు వేసే కార్యక్రమాన్ని మన పశు వైద్యాధికారులు, ఇక్కడ స్థానిక మండల పశు వైద్యాధికారులు అందరూ కలిసి పెట్టారు. అల్లీపూర్ చాలా పెద్ద గ్రామం. మరి అంతేకాకుండా ఇక్కడ మంచి యాదవ సోదరులు ఉన్నారు. మంచి అంటే వేరే కడం కాదు, ఇక్కడ కొద్దిగా అభ్యుదయంగా మంచిగా కాపాడుకుంటూ ఇరవై ఉన్న ముందు చెప్తున్నా, నేను రాజకీయం కాదు, ఇది వాస్తవం. ఇలా సంవత్సరానికి పంటకు కోటిన్నర పెట్టుబడి వస్తున్నాయి కదా మీ ఖాతాలకు రైతుల మీద. ఇవన్నీ చేతివి వడ్లు వండే ఒక కిలో అర్ధ కిలో కట్ అయింది, అది నేను కూడా ఖండించాను, మీరు చూసారు కావచ్చు. కరెక్ట్ కరెక్టే అంటే నేను ఇంకో ఊకే కేసీఆర్ సార్ తింటే పెద్ద నాయకుడు ఉన్నాడు, ఇంత కడియత్తులు రావు తప్పే, ఇది కడియత్తులు లంగలు కడియత్తులు రైస్ మిల్లలో తిన్నా. కానీ ఇవాళ మన వడ్లన్నీ వానకాలం ఎక్కడున్నాయి, ఎండాకాలం ఎక్కడున్నాయి? ఒక్కసారి మీరు ఎప్పుడన్నా మరి ముచ్చట పెట్టుకున్నారా? సర్కారు కూడా మరి మన పైసలు వేసి మరి సర్కారు మిత్తి కట్టబట్టే బ్యాంకులకి తెచ్చి మరి కేసీఆర్ సార్ తెచ్చి కేసీఆర్ సార్ ఖచ్చితంగా ఆలోచన చేసి ఒక్కసారైనా ఈ చర్చ మొదలు పెట్టిండ్రు. 20,000 కోట్ల రూపాయలు తమ్ముళ్ళు, 20,000 కోట్ల రూపాయల వడ్లు మనం ఉన్నాం. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు తీసి ఉప్పుడు బియ్యం పట్టించి వేరే రాష్ట్రాల్లో అమ్మేది 15 ఏళ్ళకెళ్ళి దగ్గర దగ్గర రేషన్ షాపులకు వచ్చేది. ఇక మళ్ళీ మనం తిన్నామా తినకపోదామా వేరే విషయం, అది రూల్. ఇవాళ 2 పంటలు తీసుకుంటలేరు అది, ఈ విషయం తెలవాలి. 20,000 కోట్ల రూపాయలు అంటే ఏంది అది? కొద్ది పైసల చంద్రబాబు ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా కంతే ఉండదు ఒక్క వడ్ల మీద. ఒక్క గోదాం కట్టిండు రా ఇవాళ మన కేసీఆర్ సార్, రాయకల్ కాడ గోదాం కట్టిండు, జైతాల కాడ గోదాం కట్టిండు, మార్కెట్ కట్టిండు. బాధాకరమైనది కూడా జరిగింది ఇక్కడ. ఒక మన గొర్రె కాపరి కాస్తంత పోతే పిడుగు పడిండే, పిడుగుతోటి చచ్చిపోయిండే. అప్పుడు కూడా మనం ప్రభుత్వంకి వెళ్ళి 5 లక్షల రూపాయలు కూడా ఇప్పించాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చేస్తూ ఉన్నారు. కానీ ఒకడ కూర్చుంటే ఎక్కడన్నా కూర్చున్నామంటే ముచ్చట్లేం వస్తున్నాయంటే మాకు ఒకరు చిన్నది వచ్చింది, ఒకటి పెద్దది వచ్చింది. కానీ 1,000,000 గొర్రెలు ఎవరైనా ఇచ్చిండ్రా? అల్లీపూర్కి ఎప్పుడన్నా 3,000 గొర్రెలు ఇచ్చిన పాపాన, 30 గొర్రెలు ఇచ్చిన పాపాన కూడా వెయిండా అనేది అతను ముచ్చట పెట్టిండ్రా? ఇక గసట్టు ముచ్చట కూడా జరగాలి. ఎందుకంటే ఈ ఊరికి 141 మంది మన యాదవ సోదరులకు 21 గొర్రె చొప్పున 3,000 గొర్రెలు వచ్చాయి. 100 అటో 100 ఇటో, ఇవాడు చిన్నదో పెద్దదో. 3,000 ఇక్కడ 30 ఇయ్యనోళ్ళు కూడా మాట్లాడితే ఇక మనం ఏం చెప్పాలి? ఇవి గా ముచ్చట్లు ఎక్కువైనాయి. ఇక మన ముసలి వాళ్ళు ఉంటారు అనుకో, అలా పింఛన్ రానోళ్ళు వచ్చి ఇంటి ముందర కూర్చుంటారు గయ్యే. కానీ వచ్చిన వాళ్ళు 2,000 రూపాయల పింఛన్ వస్తుంది. ఎక్కడన్నా వేరే సర్కారులు ఉన్న కాడ ఇక పార్టీల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళు ఇద్దరు వేరే వాళ్ళు ఉంటే ఎందుకు ఇక్కడ పంచాయతీ? పంచాయతీ ఉన్న ముచ్చట్టే చెప్తున్నా. వేరే పార్టీ వాళ్ళు ఉంటారంటే ఓట్లు అన్నప్పుడు అందరు నిలబడతాం కదా, గుర్తు లేకే కాదు. అలాగే కూడా ఉన్నారు ఇక్కడ మొదటి పేరు. కానీ 1,000 రూపాయల పింఛన్ ఇస్తున్నారు, 1,000 మన 2,000 ఇప్పుడే లెక్కలు చేసుకున్న వాళ్ళకి 100,000 రూపాయలు చెక్కులు పంచచ్చు. ఒక్క టన్న కొత్త గోదాం కేంద్ర ప్రభుత్వం కట్టిందా? ఒక్క టన్న అదే మనం 600 గోదాములు కట్టుకున్నాం రాష్ట్రంకి వెళ్ళి. వాస్తవానికి గోదాములు కేంద్రం కట్టాలి, బియ్యం తీసుకపోవాలి, ఈ చర్చ జరగాలి. ఇవాళ ఉపాధి హామీకి 36 వంకలు పెడుతున్నారు మీరు పల్లెటూరులు కాబట్టి చెప్తా ఉన్నా. మా ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు, అది తెలుసుకొని. వాళ్ళు ఇదివరకు మండలంలో పనిచేసారు. ఉపాధి హామీ అంటే పైసలు కొద్దిగా ఢిల్లీకి వెళ్తాయి మీరు చెప్పుకుంటారు కదా, అవి ఏవి? మన పైసలే పోయి మళ్ళీ మనకు రూపాయలు 40 పైసలు వస్తాయి, 60 పైసలు ఉంచుకోవాలి. ఎందుకంటే మనం సైన్యంకు వినియోగ పెట్టాలి కదా, ఉంచుకోవాలి. 40 పైసలు మనకు రావాలి, మళ్ళీ 32 పైసలే ఇస్తున్నారు.
ఆ ఉత్తర ప్రదేశ్ లాంటి బీద దేశం ఇప్పుడు అందులో కూడా కోత పెడుతున్నారు ఉపాధి హామీ దాంట్లో ఏడాదికి ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోదురు రెడ్డిళ్ళకి ఒకసారి వస్తారు ఈసారి పోయినసారి మన రాష్ట్రంకు అన్ని అవార్డులు ఇచ్చారు మంచి ఆడిట్ చేస్తుందని మంచిగా ఉపయోగించుకుంటారని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ 15 బృందాలను పంపి కొండంతా వెలకరు పట్టినట్టు ఎక్కడ తప్పు చేసారో దొరకబడదాం ఉపాధి హామీ పంపి పెడదాం ఇంకో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం అంటే మన గరీబ్ లేబర్ మీద కూడా పొట్టగొడుతుంది అసలు దేశంలో ఉపలు ఉపయోగించుకుంటా మనం ఉపయోగించుకొని దానితోటి మనం వచ్చిన కొన్ని పైసలు రోడ్లు వేసుకుందాం కూలీలు ఇచ్చినాం వైకుంఠ ధామాలు కట్టుకున్నాం ఇవన్నీ చేస్తే ఇగో ఇప్పుడు మన మీద ఈ రకమైన